ఎస్ మనం ఎలిఫెంట్ కమెంట్స్ టాపిక్స్లో ఉన్నాం, దాంట్లో ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకేనా, ఫిజికల్ ప్రాపర్టీస్ దాంట్లోకి వెళ్ళిపోతే లోయర్ అమైన్స్ ఆర్ గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. లోయర్ అమైన్స్ ఆర్ గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి, రిమైనింగ్ అని లిక్విడ్ స్టేట్లో ఉంటాయి అన్నమాట. ప్రైమరీ అండ్ సెకండ్ అమైన్స్ ఆర్ ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్. అంటే మనకి అమైన్స్లో ఎన్హెచ్ ఉంటుంది కాబట్టి NH3 NH4 అమైడ్కైతే NH4 అలా ఉంటాయి కాబట్టి హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎన్హెచ్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండు, ఓహెచ్ బాండ్ అనేది వీక్ బాండ్. ఓకేనా, నెక్స్ట్ స్మెల్ ఎలా ఉంటుందండి? ఆర్డర్ అమోనియా లైక్ స్మెల్ ఉంటుంది, సాల్బిల్ ఆర్గానిక్ సాల్వెంట్. ఓకేనా, సాల్బిల్ ఆర్గానిక్ సాల్వెంట్, దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతాం. కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ సాల్ట్ ఫార్మేషన్. సాల్ట్ ఫార్మేషన్ అంటే మీకు పాజిటివ్ నెగిటివ్ స్ట్రక్చర్స్ ఇలా ఫామ్ రావాలి కాబట్టి చూద్దాం. ఇక్కడ ఒక ప్రైమరీ అమైన్ తీసుకున్నాం, ఈజ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ HCl. ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ హెచ్ ఇక్కడ యాడ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఎన్హెచ్ ప్లస్ వస్తుంది, సిఎల్ మైనస్ అలానే ఉంటుంది. చూడండి, ఆర్ NH3 ప్లస్ సిఎల్ మైనస్, పాజిటివ్ నెగిటివ్ ఇలా సాల్ట్ ఫార్మేషన్ వచ్చింది. ఓకేనా, దిస్ ఈస్ ద సాల్ట్ ఫార్మేషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్తో రియాక్షన్స్ ఆల్రెడీ మీరు చాలా చూశారు, అగైన్ చూద్దాం అనమాట. ప్రైమరీ అమైన్ తీసుకున్నాం, ఇక్కడ మనం RX అంటే ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటే ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ ఇక్కడున్న ఎక్స్తో వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా హైడ్రోజన్ ఎక్స్ వెళ్ళిపోతే ఏం మిగులుతుంది, ఆర్ ఎన్హెచ్ ఆర్ మిగులుతుంది, అంటే R2NH వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ఆరు, ఇదొక ఆరు, ఎన్హెచ్ R2NH అంటే ఇదేంటి, సెకండరీ అమైన్ అనమాట. సెకండరీ అమైన్ అగైన్ మళ్ళీ ఆల్కహాల్ హాలైడ్ యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న హెచ్ ఈ ఎక్స్ వెళ్ళిపోతుంది, ఏమవుతుంది, R3N వస్తుంది. చూడండి, R3N, ఈ R3Nని RX చేస్తే అగైన్ ఆల్కహాల్ హాలైడ్తో రియాక్ట్ చేస్తే R4, ఈ ఆర్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, R4 నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎక్స్ మైనస్ ఛార్జ్ వస్తుంది. చూడండి, R4N పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ ఛార్జ్. దీని ఏమంటారు, క్వార్టర్నరీ అమైన్. అంటే ప్రైమరీని ఆల్కహాల్ హాలైడ్ చేస్తే సెకండరీ వస్తుంది, సెకండరీని ఆల్కహాల్ హాలైడ్తో రియాక్ట్ చేస్తే టెర్షియరీ వస్తుంది, టెర్షియరీని ఆల్కహాల్ హాలైడ్తో రియాక్ట్ చేస్తే ఫైనల్గా క్వార్టర్నరీ సాల్ట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ థర్డ్ రియాక్షన్, రియాక్షన్ విత్ యాసిడ్ క్లోరైడ్స్. యాసిడ్ క్లోరైడ్స్ రియాక్షన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ యాసిడ్ క్లోరైడ్లో ఎస్టైల్ క్లోరైడ్ తీసుకున్నాం, CH3 డబుల్ బాండ్ CL ప్లస్, ఇక్కడ ఒక అమైడ్ గ్రూప్ తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ సిఎల్, ఈ రెండు కంబైండ్ అయితే హెచ్సిఎల్గా ఎలిమినేట్ జరుగుతుంది, మైనస్ హెచ్సిఎల్గా ఎలిమినేట్ జరుగుతుంది. మిగతాది ఏముంటుంది, CH3 CO ఈ నైట్రోజన్ వచ్చి ఈ కార్బన్కి ఇలా యాడ్ అయితే NHCH3 ఉంటుంది. చూడండి, CH3 CO NHCH3 CH3. ఓకే, ఇక్కడ ఏముంది, N మిథైల్ ఎసిటమైడ్. ఎందుకు N ఎందుకన్నాము అంటే నైట్రోజన్కి మిథైల్ గ్రూప్ యాడ్ అయింది కాబట్టి N మిథైల్ ఎసిటమైడ్ అనే కాంపౌండ్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఫోర్త్ వన్ రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్ రియాక్షన్ చూద్దాం, NaNO2 plus HCl అంటే ఇక్కడ ఉన్న NA ప్లస్ ఇక్కడ ఉన్న సిఎల్ NaCl గా ఎలిమినేట్ అయిపోతాయి, ఇంకేం మిగులుతాయి, NO2H. చూడండి, NO2H అలా ఉంది కదా. సో నెక్స్ట్ దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే RNH2, ఇక్కడ అమైనో గ్రూప్ని తీసుకొస్తే ప్రైమరీ అమైన్ తీసుకొచ్చి ఇక్కడున్న HNO2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, N2 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఒక ఎన్నో ఇక్కడ ఉన్న ఒక ఎన్నో N2 ఫార్మేషన్ జరుగుతుంది, రిమైనింగ్ కాంపౌండ్స్ మొత్తం O2H2O ప్లస్ ఇక్కడున్న RH2 ఈ కంబైండ్ అయిపోయి మిక్స్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్గా మనకి ఎలిమినేషన్ జరుగుతాయి. దిస్ ఈస్ ద రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం, రియాక్షన్ విత్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకేనా, ఇక్కడ ప్రైమరీ అమైన్ ఉంది, కార్బన్ డైసల్ఫైడ్ ఉంది. హీటింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తే దీని ఏమంటారంటే డైథయోకార్బమిక్ యాసిడ్ అంటారు, డైథయోకార్బమిక్ యాసిడ్. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం, RNH సి డబుల్ బాండ్ SH అనే కాంపౌండ్ వస్తుంది. చూడండి, RNH ఇక్కడ ఉన్న RNH ఉంది, సి డబుల్ బాండ్ S ఉంది, సి డబుల్ బాండ్ S ఉంది, ఇంకొక S వచ్చింది, ఇంకొక S వచ్చింది. ఈ H వచ్చి జస్ట్ H అనేది ఇక్కడ సల్ఫైర్కి యాడ్ అవుతుంది, రెండు కంబైండ్ అవుతాయి, నో చేంజ్ ఏముండదు డైరెక్ట్గా. చూడండి, RNH ఇలా ఉంది కదా, చూడండి సి డబుల్ బాండ్ ఒక S ఇలా వెళ్ళింది, ఇక్కడ ఒక H ఉంటుంది, ఇక్కడ ఒక S ఉంటుంది, సో SH ఇలా మీకు ఫామ్ వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ HCl2తో రియాక్షన్ చేస్తే RNCS ఆల్కైల్ థయోసైనేట్ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట, RNCS. దీనికి ఒక మెకానిజం ఉంటుంది, అది మీకు అవసరం లేదు, జస్ట్ రియాక్షన్ చూడండి, RNCS ప్లస్ HCS ప్లస్ HCl అనేది మనకి వస్తుంది అనమాట. దీస్ ఆర్ ది కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అలిఫేటిక్ అమైన్స్. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ అమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపౌండ్లో ఈ అలిఫేటిక్ అమైన్స్ కనుక ఒక మిక్చర్లా ఉన్నాయనుకోండి, ఆ మిక్చర్ని ఎలా సపరేట్ చేయాలో చూద్దామన్నమాట. సింపుల్ రియాక్షన్స్ ఉంటాయి,
చూడండి, సపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ అమైన్స్, అమైన్స్ కనుక మిక్చర్లో ఫామ్ అయితే ఎలా సపరేట్ చేయాలని ఉంటుంది. ఫస్ట్ ఉంది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ మెథడ్లో సపరేషన్ చేస్తారు. డిస్టిలేషన్ మెథడ్ ఆల్రెడీ మీకు తెలిసిన ప్రొసీజర్. సో డిస్టిలేషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో సపరేట్ చేస్తారు. నెక్స్ట్ హాఫ్మన్ మెథడ్. హాఫ్మన్ మెథడ్లో చూడండి, ఇక్కడ ఇక్కడ ఇథైల్ ఆక్సలేట్ CO2H5 ఈజ్ రియాక్ట్స్ విత్ ప్రైమరీ అమైన్స్, టూ మోల్స్ ఆఫ్ ప్రైమరీ అమైన్స్, RNH2 ఉంటుంది, RNH2 ఉంటుంది. ఇక్కడున్న C2H5O ప్లస్ ఇక్కడున్న C2H5O, ఇక్కడున్న హైడ్రోజన్ హైడ్రోజన్ ఏమవుతుంది, 2C2H5OH గా సపరేట్ అయిపోతాయి. 2C2H5OH డైరెక్ట్గా రిమైనింగ్ RNH2 వచ్చేసి ఈ సి డబుల్ బాండ్ ఓకి, ఈ RNH2 వచ్చేసి ఈ సి డబుల్ బాండ్ ఓకి హైడ్రోజన్ అవుతుంది. చూడండి CO NHR రిమైనింగ్ C2H5 అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద హాఫ్మన్ మెథడ్. నెక్స్ట్ వన్ లాస్ట్ మెథడ్కి వెళ్ళిపోతాం, హెన్స్బర్గ్ మెథడ్. హెన్స్బర్గ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బెంజిన్ సల్ఫోనైల్ క్లోరైడ్ SO2Cl ఉందిగా, ఇక్కడ ప్రైమరీ అమైన్తో రియాక్ట్ చేస్తారు. రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడున్న హెచ్ ఇక్కడున్న సిఎల్ హెచ్సిఎల్గా ఎలిమినేట్ అవుతాయి, -HCl ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ నన్ను వచ్చేసి ఈ SO2కి అటాచ్ అయిపోతుంది. చూడండి NHR వచ్చేసి ఈ SO2కి అటాచ్ అవ్వాలి. చూడండి SO2కి NHR అని అటాచ్ అయింది. ఇక్కడ అగైన్ NaOHతో రియాక్షన్ చేస్తే, NaOH బేస్తో రియాక్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ హెచ్ అనేది రిమూవ్ అయిపోయి ఇక్కడ OHతో కంబైండ్ అయ్యి H2Oగా ఎలిమినేట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ హెచ్ ఇక్కడ OH, H2Oగా ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడేమవుతుంది, ఈ NA సోడియం గ్రూప్ కాస్త వచ్చేసి ఈ పాజిటివ్ ఛార్జ్ కంటైన్డ్ ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్కి ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ నైట్రోజన్కి అటాచ్ అయిపోతుంది. రిమైనింగ్ కాంపౌండ్ మొత్తం అట్లే ఉంటుంది. చూడండి బెంజీనింగ్ ఉంది, SO2 ఉంది, N ఇక్కడ డైరెక్ట్గా సోడియం అటాచ్ అవుతుంది. ఈ R కామన్గా ఇలా ఉంటుంది, దీన్ని సాల్యుబుల్ సాల్ట్ కాంపౌండ్ అంటారు. సో దీస్ ఆర్ ది సపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ అమైన్స్, సింపుల్ మెథడ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక 2 క్లాసెస్ ఉంటాయి మీకు, 2 క్లాసెస్లో అలిఫాటిక్ అమైన్ ఫినిష్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.